ఈరోజు ఈయన ఒక మాట మాట్లాడాడు అరుణ్ జైట్లీ. ప్రతిపక్షాల కూటమి విఫలమైన ఆలోచన తెలంగాణ ఎన్నికలే ఉదాహరణ. మహాకూటమి అనేది భారత్ను భయపెట్టే ఆలోచన. ఇప్పటికే ఈ కూటమికి బీటలు పడ్డాయి. ఒక పక్క కాంగ్రెస్ కూటమి, టీడీపీ, డిఎంకే, కమ్యూనిస్టులంతా, మరో పక్క ఫెడరల్ ఫ్రంట్, టీఆర్ఎస్, తృణమూల్, బీజేడీ. క్లియర్ ఇండికేషన్ వాట్ ఈజ్ ప్రమోటింగ్. తృణమూల్ చెప్పిందా మే దీంట్లో ఉంటామని? అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఇది విఫలమైపోయింది. వాళ్ళు విఫలమైపోవాలా? ఈరోజు విఫలమైపోయింది. నరేంద్ర మోడీ విఫలమయ్యాడు, ఎన్డీఏ గవర్నమెంట్ విఫలమైంది. అది మర్చిపోవద్దండి. మీకు అధికారం ఇస్తే మీరు చేసింది దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఇంకొక పక్క దేశాన్ని భయపెడుతున్నారు, రాజకీయ నాయకుల్ని భయపెడుతున్నారు. ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నాశనం చేసేసారు. ఇవన్నీ సమాధానం చెప్పకుండా తప్పుడు సమాచారం క్యాంపెయిన్లో దిగారు. నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మూడో కూటమి, ఒక పక్క కాంగ్రెస్ కూటమి, ఒక పక్క ఫెడరల్ కూటమి వచ్చేసిందంటే డివైడ్ అయిపోయింది చెప్పుకోవడానికి. ఎంత మెయిన్ పాలిటిక్స్ చేస్తున్నారని దీనికి ఒక ఉదాహరణ ఇది. ఇలాంటి ఇంకా ఎక్కువ చేస్తారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరు ప్లాన్ చేశారు. నేను ఆ మాట చెప్తున్నా, దేశంలో ఓన్లీ రెండే కూటమి ఉన్నాయి. ఒకటి బీజేపీ, ఎన్డీఏ, వాళ్ళని సపోర్ చేసేవాళ్ళు కానీ వాళ్ళతో ఉండేవాళ్ళు కానీ. రెండవది వాళ్ళ వ్యతిరేక కూటమి కాంగ్రెస్, ఆల్ పొలిటికల్ పార్టీస్. మమతా గారి మేమందరం కూడా బీజేపీని వ్యతిరేకించే కూటమిలో ఉన్నాం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముగ్గురు మోడీలు కలిసి ఏదో చేసేస్తామని చెప్పి 3M 3D మారిగా ఇది 3M తయారయ్యారు. వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. మోడీ కొద్దిసేపటి క్రితం మాట్లాడటం జరిగింది. ఏఎన్ఐతో మాట్లాడారు, మహాకూటమి దేశంలో పనిచేయదు, విఫలమైందని కూడా చెప్తున్నారు. అదే మా ఈయన సఫలమయ్యాడు. ఏం చేశాడు ఈయన? ఈ దేశానికి ఏమి ఇచ్చాడు? అదే నేను ఆక్రోషంతో మాట్లాడను, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. మీరు అడుగుతున్న ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, ఢిల్లీలో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, ఏఎన్ఐకి చెప్పేసి చర్చకు సిద్ధమా? మీ వల్ల లాభం వచ్చింది దేశానికి. ఈరోజు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ, కడాన కోర్టును కూడా తప్పుదారి పట్టించే పరిస్థితికి వచ్చారు మీరు. ఇంకొక పక్కన ఎంతమంది పైన రైడ్ చేశారు మీరు? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? రైడ్ చేయడం ఏంటి? రాజకీయ పార్టీల పైన, నాయకుల పైన రైడ్ చేయడం ఏంటి? ఎప్పుడో జరిగిందా ఈ దుర్మార్గం? అంటే రైడ్ల ద్వారా బలహీనం చేస్తారా, భయపెడతారా, భయభ్రాంతులు చేస్తారా మీరు? ఇంకొక పక్క మీ ఎకానమీ ఎక్కడ పనిచేసింది? ఏంటి గ్రోత్ రేట్? ఓకే, యూపీఏ గవర్నమెంట్ బాగాలేదు, అప్పటికిప్పుడు కంపేర్ చేయండి. గ్రోత్ పెరిగిందా? ఆదాయం పెరిగిందా? డిమానిటైజేషన్ ఏం చేశారు? జిఎస్టీ వల్ల లాభాలు ఏమి వచ్చాయి? ఎందుకు అవినీతి కంట్రోల్ చేస్తామని ఎట్లా బ్యాంకులను ప్రొటెక్ట్ చేశారు? ఫ్రాడ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ తప్పించుకుని ఇటుపోయారు మీ గవర్నమెంట్లో. రాఫెల్ ఏంటి? వీటి సమాధానం చెప్పానండి. ఇవి సమాధానం నాకు అక్కసే ఉంది. అంటే మీ ఇష్ట ప్రకారం దేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా, భయభ్రాంతులు చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకుండా చేస్తాం, టెర్రరైజ్ చేసేస్తాం. రేపు రాబోయే రోజుల్లో మేము ఏం పని చేసినా మీరు భరించాలి, దేశానికి నష్టం వచ్చిన లాభం లేదు, బాధ లేదు అనే యాటిట్యూడ్ ఈజ్ వెరీ డేంజరస్. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే మీకెందుకు అంత ఆనందం? నేను అడుగుతున్నా ఆయనకు. మీకు ఒక సీటే వచ్చింది, 5 సీట్లు ఉన్నాయి, పోయినాయి, ఒకటే సీట్ వచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ వల్ల నష్టం. అదే అధికారం చెప్పారు, ఒక సీటే కదా మీకు వచ్చింది. ఎన్నిసార్లు వెళ్ళారు ప్రధానమంత్రి? 2 సార్లు వెళ్ళాడా? ఆయన ఈయన 7 సార్లు వెళ్ళాడా? మీ పార్టీ ప్రెసిడెంట్, మీరు 13 మంది కేంద్ర మంత్రులు వెళ్ళారా? 3 చీఫ్ మినిస్టర్ వెళ్ళారా? ఒక సీట్ వస్తే మీకు ఆనందమా? రెండోది ఫెడరల్ ఫ్రంట్ మిమ్మల్ని కేసీఆర్, మోడీ గాడ్ అంటే మీకు బాధ లేదా? సన్యాస్ అంటే బాధ లేదు, మేమంటేనే బాధ మీకు. ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్, సన్నాసి, మోడీ గాడు, ఇవన్నీ అంటే నువ్వు అది మాట్లాడలేదు. అంటే లాలోచి ఫైట్ కాకపోతే ఏ ఫైట్ ఇది? నేను అందుకే 3 ముగ్గురు ఎమ్మెల్యే అని చెప్పాను, 3M. వీళ్ళు మాట్లాడడం ఏంటంటే ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటారు, కానీ ప్రజల్ని మోసం చేయలేరు. అందరూ కలిసి మోసపోయేది అల్టిమేట్గా మీరే.
అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా అరుణ్ జైట్లీని ఎన్డీఏ లీడర్స్ అందరిని కోరుతున్నా. ఇది మంచి పరిస్థితి కాదు. మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. ఈ నూతన సంవత్సరం టూ లేట్ అనుకోండి, వేరే కథ అయిపోయింది. ఇంకొక నాలుగు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మూడు నెలలు అయిపోతుంది. కానీ మీరు చేసినటువంటి ఈ ఆర్థిక విధానాలు కానీ మీ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాలు కానీ దేశానికి చాలా నష్టం తీసుకొచ్చాయి. ఒక ఇరవై ఏళ్ళు ఎన్నికలు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. అంటే ఒక మోడీ మీద పది మంది కలిసి దాడి చేస్తున్నారని చెప్తున్నారండి? పది మంది కలిసి ఎక్కడ దాడి చేస్తున్నారని? ఆయనే అందరిపైన దాడి చేస్తున్నాడు. ఆయన పది ఇన్స్టిట్యూషన్స్ పంపించి దాడి చేస్తున్నాడు. మీకు అధికారం ఉంది, ఉండి ఏం చేస్తున్నారు? ఎంత మానసిక క్షోభ పెడుతున్నారు మీరు, ఎంత భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు మీ ఫోన్ మీకు సేఫా? మీతోనే మహాడే అవకాశం ఉందా? లేదు. మీ ఫోన్ నా ఫోన్ ట్యాప్ చేసి నెక్స్ట్ డే మీకు ఫోన్ వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీకు కాకపోతే నేను మేనేజ్మెంట్ గుర్తిస్తున్నారా? అది ఎక్కడ ఉందంటున్నా? ఫెడరల్ ఫ్రంట్ అంటున్నా. నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ ప్రమోట్ చేసేది ఫెడరల్ ఫ్రంట్. అదే కదా, ఒక్క మాట నవీన్ పట్నాయక్ మాట్లాడా, నేను థర్డ్ ఫ్రంట్లో ఫెడరల్ ఫ్రంట్లో ఉంటానని మాట్లాడా. ఇంకొక పక్కన తృణమూల్ కాంగ్రెస్ మమత మాట్లాడిందా? మాట్లాడకపోయినా మీరేం మాట్లాడుతున్నారు? వాళ్ళని మీరు ఓనర్షిప్ తీసుకుంటున్నారు, మీరు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. పాపం మీరు ఏమనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ప్రమోట్ చేస్తే మీకు లాభం వస్తుందనే ఉద్దేశంతో మీరు ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నిన్న కూడా పార్లమెంట్లో ఏంటండి, ఆల్ ముస్లిం లీడర్స్ కానీ అందరూ ఏం మాట్లాడారు? త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, చాలా అన్యాయం చేస్తూ ఉంది, దుర్మార్గమైన చర్య. త్రిబుల్ తలాక్ చెల్లదన్నాక వాళ్ళందరికీ కూడా ఆ విషయం ఇండియాలో ఉండే నార్మల్ పీనల్ కోడ్ ప్రకారం, మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వెళ్ళాలి తప్ప ప్రత్యేకంగా అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ కుటుంబం ఏం కావాలి? అంటే రేపు రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం భయపడాలనా? ఇండియాలో కుటుంబ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. యాజ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మన ఆనందానికి కానీ ఇటు కారణం కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థనే పతనం చేయాలని దట్టు ముస్లిమ్స్ కూడా రియాక్ట్ నా దగ్గరికి వచ్చి చెప్పారు. పర్సనల్ లా బోర్డు కానీ అందరూ చెప్పారు, మా కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చారు. ఎవరికి నష్టం? అది దేశానికి నష్టం. ఏ కుటుంబాలు ఈ దేశంలో దెబ్బతిన్నా అల్టిమేట్గా దాని యొక్క పర్యవసానం దేశం యొక్క ఇంటిగ్రిటీ పైన ఆధారపడుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తుల కోసం కాదు, దేశం కోసం ఆలోచించాలి.